తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని అంటే జైలు లోపల ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టి అక్కడ నుంచి ఆయన పరిపాలన చేసే అవకాశం ఉందంటారా? అది ఒక విధంగా న్యాయస్థానం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయస్థానాలు ఒకవేళ నేను ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిగా కొన్ని విధులు నేను చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకు కొంత రిలీఫ్ ఇవ్వమని అడిగితే ఒకవేళ న్యాయస్థానాలు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ ఆ మినాయింపు ఇస్తే ఆయన పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లేదు, మీరు దోషిగా వచ్చారు కాబట్టి, ఆ దోషిగా మీరు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు విధులు అది నిర్వర్తించడానికి వీలు లేదంటే మాత్రం ఆయన ఆ ప్రభుత్వానికి ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టి ఆ ప్రభుత్వం నడపాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసులో అసలు ఏం జరిగే అవకాశం ఉందండి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, కవిత అరెస్ట్ అయింది, ఇక వీరిద్దరితో ఇక కేసు క్లోజ్ అయినట్టు అనుకోవచ్చా? అరెస్టుల పరం అయితే క్లోజ్ అయింది, ఎందుకంటే ఇది ఆఫ్ గవర్నమెంట్. అంతకుముందు ప్రభుత్వమే మద్యం అమ్మి ఒక పాలసీని తీసేసి ప్రైవేటైజేషన్ చేసి క్రమంలో జరిగిన స్కామ్ కాబట్టి అది అంతిమంగా ముఖ్యమంత్రి గారి వరకే అంతిమ నిర్ణయత కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. శిశువుడు అంటే మంత్రివర్గం అంతా కూడా దీనిలో కుమ్ముక్కైంది. శిశువుడే గారిని ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా అన్నారు కాబట్టి ఆ కేసు అంత దూరం అయింది కాబట్టి ఇప్పుడు అరెస్టుల పర్వం ముగిసింది. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి రేపు కోర్టులో కేసులు ఏ విధంగా నడుస్తాయి, వీళ్ళు నిజంగానే ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ చెప్తున్నట్టుగా వీళ్ళు నిజంగానే తప్పు చేశారు, మా దగ్గర బలమైన ఆధారాలు నేను చెప్పినప్పుడు ఆధారాలు కోర్టులో నిలిచే ఆధారాలు కావాలి, మనం మామూలుగా చెప్పే ఆధారాలు కావు, కోర్టులో నిలిచే ఆధారాలు. బ్లాక్ అండ్ వైట్ అంటే దాన్ని పేపర్ మీద ఉంటుంది, దాన్ని తప్పించుకుంటూ ఉంటుంది కాబట్టి అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే చూపెడితే తప్పకుండా కోర్టులలో విచారణ జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు తప్పు చేశారని ఒకవేళ కోర్టులు తగిన సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ ముందు పెడితే వాళ్ళు నిర్ధారణకు వస్తే కోర్టు వాళ్ళను దోషులను తీర్పిస్తుంది, కాకపోతే నిర్దోషులుగా వదిలిపెడుతుంది.